కొర్ర పింజారికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర పింజారికి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి ఒక కప్పు, నెయ్యి ఒక 4 చెంచాలు, శొంఠి పొడి ఒక అర చెంచా, తాటిపెల్లం అర కప్పు, కాజు 2 స్పూన్లు, కిస్మిస్ 2 స్పూన్లు, బాదం పావు కప్పు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాన్ని ప్రాసెస్ అడగలుగుతా, దాని గురించి మాట్లాడతాం. యాక్చువల్గా మనకి చలికాలంలో బలవర్ధకమైన ఆహారం అవసరం. మన ధాతు దానిలో మెయిన్ పాత్ర పోషించేవి రైన్. మనం దాంట్లో డ్రై మనకి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అన్నమాట చలికాలం బలానికి. మనం ఏమన్నా తీసుకోవచ్చు, కర్బూజా బ్లాక్ సీడ్స్ అన్నీ తీసుకోవచ్చు. నేను బాదం, కాజు తీసుకుంటాను, కిస్మిస్ కూడా తీసుకుంటాను. ఓకే, అంటే మన శరీరంలో ఈ చలికాలం తట్టుకునేందుకు కొంచెం వెచ్చదనాన్ని కలిగించేదానికి, రక్తం పల్చు కావటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కిస్మిస్ కానీ బాదం కానీ కాజు కూడా మంచిదే, తగినంత మోతాదుగా తీసుకుంటాయి. దాని తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. మంచి అరమా వచ్చింది. అది చల్లారిన తర్వాత కొంచెం కోర్స్గా అంటే కచాబజాగా మిక్సీ వేసుకున్నాం. నెయ్యి తీసుకొని నెయ్యిలో కొర్ర పిండిని పచ్చి స్మెల్ పోయి అన్నట్టు స్మెల్ అంతా కూడా మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చిన దాకా వేపుకుందాం. ఓకే అండి, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం బాగా వేగి తయారుగా ఉన్నటువంటి ఈ కొర్ర పిండిని. బెల్లం పొడి, తాటి బెల్లం పొడి కలుపు. ఎంత అంటే ఒక కప్పు మనం పిండి తీసుకుంటే ఆ పిండి కూడా కొంచెం బరక్గా ఉంటే టేస్ట్ ఉంటుంది, మెత్తగా ఉన్న బాగానే ఉంటుంది. ముప్పావు కప్పు దాకా పడుతుంది మనకి. కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ టేస్ట్. హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు దాకా సరిపోవచ్చు, కాకపోతే కొంతమందికి తీపి ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటారు. తర్వాత రోస్ట్ చేసుకుని పొడి కొట్టుకున్నటువంటి బాదం కాజు బాగా నానబెట్టి ఎండబెట్టుకున్న కిస్మిస్. ఫైనల్గా దీన్ని బ్యాలెన్స్ చేసే అన్ని టేస్ట్ని ఈజీగా డైజెషన్కి సపోర్ట్ చేసే కొంచెం శొంఠి శోధిస్తుందంట, మన శరీరంలో శోధించి ఏదన్నా తీసేస్తుంట, అంత హెల్దీ శొంఠి.
యా మనకి అరోమాస్ ఉంటే ఇంకనే ఆ ముందు రోస్టెడ్ ఫ్లేవరు అన్నీ ఉన్న ఈ సొంటే ఇంకనే ఒక్కసారి ఆ సొంటి ఫ్లేవర్ డామినేట్. ఓకే అండి, ఎంతో హెల్తీ కమ్మని కొర్ర పింజారి తయారైతే ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేస్తాం. ఎంతో హెల్దీ అయినటువంటి కొర్ర పింజారి తయారైపోయింది. రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసాం. కొర్ర పింజారి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, నెయ్యి 4 చెంచాలు, సొంటి పొడి 1/2 చెంచా, తాటి బెల్లం 1/2 కప్పు, కాజు 2 స్పూన్లు, కిస్మిస్ 2 స్పూన్లు, బాదం 1/2 కప్పు. కొర్ర పింజారి తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో బాదం జీడిపప్పు వేసి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి కొర్ర పిండిని దోరగా వచ్చి మిక్సింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా తాటి బెల్లం పొడి, బాదం జీడిపప్పు పొడి, కిస్మిస్, సొంటి వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని పైనుంచి బాదం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కొర్ర పింజారి రెడీ.